హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపించే శారీస్ వచ్చేసి మనకి లోపట్ చీట్లో చూపిస్తున్నాను అండి. కానీ లోపట్ చీట్ అయినా కూడా సూపర్ శారీస్ అండి. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే నాకు సెమీ అంటే తక్కువ బడ్జెట్లో కూడా మరీ సెమీ లాగా ఉన్నా కూడా నాకు అసలు ముందు నేను చూపించలేను అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అండి. ఎందుకంటే యంగర్ నుంచి ఎవరైనా కట్టుకోవచ్చు. ఇప్పుడు పెళ్లి అనేది ప్రజెంట్ ఏంటంటే కాస్తీలో చాలా మనకి ట్రెండ్ ఉంది. సో ఇట్లాగే బెన్నీ స్టైల్లోనే వచ్చిందండి. క్లాత్ అయితే ప్యూర్ షిఫాన్ అనమాట. షిఫాన్ మీకు కొంచెం షైనింగ్ కూడా కనిపిస్తుంది చూడండి. ప్యూర్ షిఫాన్, నిజంగా ఎక్కడ రఫ్గా లేదండి. అంటే మీరు ఏదో శారీ బుక్ చేసుకోవాలని చెప్తాను అనుకోదు, ఎక్కడ రఫ్ లేదు. చక్కగా సింపుల్గా నీట్గా డీసెంట్గా ఉన్నాయి. స్కూల్కి వెళ్ళే వాళ్ళకైనా ఎవరికైనా ఏ జాబ్ హోల్డర్స్కైనా కూడా హౌస్ వైఫ్స్కి అయినా కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి చాలా క్లాసీగా ఉన్నాయి. ఈ జరీ కూడా ఎక్కడ మీకు పిచ్చుగా లేకుండా చక్కగా యాంటిక్ జరీ అనమాట. యాంటిక్ జరీ, చెక్స్ కూడా యాంటిక్ జరీ, అండ్ పళ్ళు కూడా చక్కగా ఈ లైన్స్ వచ్చింది. సూపర్గా క్లాసీగా ఉందండి. స్టెప్స్ చూడండి ఎన్ని వచ్చాయన్నమాట. అంటే దీనిలోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనేమో తీసేసుకోవచ్చు, లేదంటే దీనిలోనే ఉంచుకోవచ్చు. అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. దీనికైతే రన్నింగ్ బ్లౌజ్ కన్నా అంటే నా జస్ట్ నేను జస్ట్ చెప్తున్నానంటే అది మీరు ఇష్టం అనమాట, మీ టెన్షన్. అది దీని రన్నింగ్ బ్లౌజ్ కన్నా కూడా ఏదైనా ఆపోజిట్ బ్లౌజ్ సెట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీనికి ఏంటంటే ఇప్పుడు నేను కట్టుకున్న కలర్ ఏంటంటే స్కై బ్లూ. స్కై బ్లూకి చక్కగా ఇక్కడ ఎలాగో యాంటిక్ చైరీ వచ్చింది కాబట్టి దీనికి ఇది సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో గోల్డెన్ క్రీమ్ వేసాను. చాలా బాగుంటుందండి. నీట్గా ఇట్లా సింపుల్గా శారీ అనమాట, తక్కువ బడ్జెట్లో వస్తుంది, హ్యాపీగా తీసుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేసి సంపెంగి ఎలా చూపిస్తాను. ఎట్లాగో మనకి ఇప్పుడు ఫంక్షన్స్ వస్తున్నాయి కదా, హల్దీ ఫంక్షన్స్ అని, మ్యారేజెస్ వస్తాయి, చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు. చూడండి సంపెంగి ఎలా అనమాట, ఎంత బాగుందో. అసలు నిజంగా ఎక్కడ రఫ్ లేదండి. మీకు వెయిట్ కూడా రాదు. మనం ఏదైనా జర్నీకి లాంగ్ టూర్లకి వెళ్ళినప్పుడు ఇలాంటివి కనుక శారీనే వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి కనుక ప్యాక్ చేసుకుంటే మనకి లగేజ్ కలిసి వస్తుంది, ప్లస్ మనకి లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సూపర్గా ఉందండి. ఈ కలర్ ఎక్సలెంట్గా ఉంది. సంపెంగిల్ అనమాట. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, మిగతా అన్ని జస్ట్ కలర్ చూపించేస్తాను. సంపెంగిల్లో కూడా చక్కగా ఎంత బాగుందో, అసలు నీట్గా ఉంది, డీసెంట్గా చూడండి, ఎంత బాగుందో కదండి సంపెంగిల్లో. దీనికి వచ్చేసి నేను జస్ట్ చెప్తున్నానంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ బ్లౌజ్ వేసుకుంటే ఇట్లా పింక్ పింక్ మన దగ్గర ఏమైనా వెల్వెట్ కానీ లేదంటే మన దగ్గర ఏమైనా వర్క్ బ్లౌజులు కానీ ఏదైనా ఉంటే కనుక వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎక్సైట్ అనమాట. సంపెంగిల్లోకి రాణి పింక్ సూపర్గా ఉంటుంది అనమాట. మన దగ్గర ఎలాగో ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజులు ఉంటాయి కాబట్టి వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. పళ్ళు చెప్పాను కదా మీకు, ఇలా లైన్స్ అంటే టిష్యూ, కొంచెం టిష్యూ పళ్ళు వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి రన్నింగే ఇచ్చారనమాట. చాలా పెద్ద శారీ అండి, ఎవరికైనా సరిపోతుంది హ్యాపీగా. అసలు ఎక్కడ గుచ్చుకోవడం కానీ క్లాత్ చూడండి మీకు షైనింగ్ అట్లయిపోద్ది. ఇటు లాస్ట్ చూసినా కూడా షైనింగ్గా ఉంది, ఎవరికైనా బాగుంటుంది అనమాట. ఎక్కడ ట్రాన్స్పరెంట్ కూడా కనిపించట్లేదు. సంపెంగిల్లో అనమాట. కాస్ట్ వచ్చేసి చెప్పేస్తున్నానండి, 1850 రూపీస్ అండి. సారీ అండి, 1900 రూపీస్, ఎందుకంటే మేము ఎలాగో షిప్పింగ్ కూడా తీసుకోవట్లేదు కాబట్టి 1900 రూపీస్ అండి, 1900 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కలర్ వచ్చేసి చూడండి, ఆనియన్ కలర్ అనమాట. చాలా డీసెంట్ పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఆనియన్ కలర్, కలర్ చాలా డీసెంట్గా ఉంది. తర్వాత వచ్చేసి పిస్తా గ్రీన్, అన్ని డిఫరెంట్గానే ఉన్నాయండి, బాగున్నాయి. పిస్తా గ్రీన్ అనమాట, స్క్రీన్ షాట్కి పిస్తా గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్, అంటే బర్గండీలో మెరూన్ అంటారు కదా, అలా వస్తుంది అనమాట. దీనికి అన్నిటికీ ఏదన్నా ఆపోజిట్ కనుక మనం చక్కగా మంచిగా ఊహించుకొని సెట్ అయ్యేది కనుక తీసుకు. ఇప్పుడు దీనికి వచ్చేసి ఇది వేసుకున్నా బాగుంటుంది, ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది. అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. ఇదిగోండి మెరూన్ కలరు. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్, పింక్ అంటే బేబీ టొమాటో పింక్, పింక్ కలర్ అండి. బేబీ పింక్ కాదు, టొమాటో కాదు, మంచి పింక్ అనమాట. చాలా బాగుంది, క్లాసీగా ఉంది పింక్. దీనికి వచ్చి పర్పుల్ వేసుకున్న బలం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్. అసలు శారీ మీకు వెయిట్ చూస్తేనే అర్థమైపోతుంది, ఎంత బాగుంది. వీటికి ఇంకా కొంచెం మనకు హై రిచ్ బ్లౌజెస్ కలంకారీ కానీ ఇంకేదైనా డిఫరెంట్ బ్లౌజెస్ సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి బ్లూ కలర్. నేను వేసుకుంది ఏంటంటే స్కై, నాకు ఈ కష్టమే దీనిలో ఈ కలర్ నాకు చాలా ఇష్టం అండి. స్కై బ్లూ సూపర్ ఇష్టం అనమాట, అందుకని ఇది వేసాను అనమాట. ఇది వచ్చేసి బ్లూ కలర్, ఆనందం బ్లూ అంటారు కదా ఆ కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, ఎమరాల్డ్ గ్రీన్, ఇది సింథాల్ సోపు లా ఉంది. అన్ని మంచి కలర్స్, ఏ కలర్కి తీసేసేది లేదండి, అన్ని మంచి మంచి కలర్స్ అనమాట.
ఇది వచ్చేసి ఏంటి నావీ బ్లూ. ఇది వచ్చేసి ట్రెడిషనల్ కలర్ రెడ్ కలర్, దీనికి మంచి ఆపోజిట్ మ్యాంగో గ్రీన్ బ్లౌజ్ చేస్తామంటే సూపర్ అనమాట. వీటన్నిటికి కలంకారీ బ్లౌజ్ అనేది సెట్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది మీకు. ఇది వచ్చేసి పీచ్ పింక్ షేడ్, పీచ్ పింక్ షేడ్. ఇది వచ్చేసి యాపిల్ గ్రీన్, మ్యాంగో గ్రీన్, యాపిల్ గ్రీన్ అంటారు, చాలా బాగుందండి. అంటే కొంచెం ఇంగ్లీష్ కలర్ అండి, చెప్పడం నాకు రావట్లేదు. చూడండి యాస్టేజ్ కానీ వస్తుందా, సేమ్ వీడియోలో అయితే మీకు యాస్టేజ్ కలర్ కనిపిస్తుంది. ఇది ఇంగ్లీష్ కలర్ అంటే సూపర్గా ఉంటుంది, పేస్టల్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. చూడండి ఇది వచ్చేసి గ్రీన్, పెసర గ్రీన్, పెసర గ్రీన్. తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ హ్యాపీగా బుక్ చేసుకోవచ్చండి. మీకు నచ్చితే కనుక, ఇంతవరకు మనకి క్వాలిటీ బాగాలేదని ఎవరో అనింది లేదు. ఒకవేళ మీకు క్వాలిటీ చూసుకొని నచ్చితేనే తీసుకోండి, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో హ్యాపీగా ఈ శారీస్ ఏంటంటే మన కిట్టీస్కి కానీ టెంపర్స్ కానీ మన ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ దేనికైనా యూజ్ అవుతాయి అనమాట. ఇట్లా ఏదైనా ఆపోజిట్ బ్లౌజ్ సెట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.